పైన మానవ రూపం, దిగువన గుర్రం ఆకారంలో ఉండే సెంటార్లు ఈ భూమి మీద నిజంగానే ఉండేవా? ఉంటే ఎక్కడుండేవి? ఏ కాలంలో ఉండేవి? అసలు రెండు రకాల రూపాలతో ఏ జీవైనా ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలకు పరిశోధకులు అవుననే సమాధానం చెబుతున్నారు. గ్రీకు పురాణ గాథల్లో మనిషి గుర్రం ఆకారం కలిగిన జీవుల ప్రస్తావన స్పష్టంగా కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం సెంటార్లు నిజంగానే ఉండేవని సైంటిస్టులు చెబుతున్నారు. అనేక గ్రంథాలు, చారిత్రక ఆధారాల వల్ల ఈ విషయం నిర్ధారణ అవుతుందని వారు అంటున్నారు. అంతేకాదు, సెంటార్లు ఒక్క ఈజిప్టులోనే కాకుండా యూరప్లోని కొన్ని దేశాలు, శ్రీలంకతో పాటు మన దేశంలో కూడా ఉండేవని తెలుస్తోంది. సెంటార్లు గొప్ప యుద్ధవీరులని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత వీరుడు హెర్క్యులస్ గురువు ఒక సెంటార్. మనిషి గుర్రం ఆకారంలో ఉండే సెంటార్లలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు కూడా ఉండేవారు. సెంటార్ల మీద అనేక సినిమాలు, నవలలు వచ్చాయి. డిమోన్ అనే నవలలో సెంటార్ల గురించి చాలా వివరంగా రాయబడింది. సెంటార్లలో పురుషులే కాకుండా మహిళలు కూడా ఉండేవారు. వీళ్ళని కెంటారైట్స్ అంటారు. మెసడోనియన్ మొజాయిక్ అనే పుస్తకంలో కెంటారైట్స్ గురించి రాయబడింది. సెంటార్స్ కెంటారైట్స్లో ప్రణయభావనలు కూడా ఉండేవి. సిల్లారస్ అనే సెంటార్, ఇలోనోమ్ అనే కెంటారైట్ ప్రేసీ ప్రీలని పురాణాల వల్ల అర్థమవుతోంది. సెంటార్లు నిజంగానే ఉండేవని కేవలం పురాణ కథలు మాత్రమే కాదని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు కొన్నేళ్ల కిందట దొరికాయి. ఏథెన్స్కు 326 కిలోమీటర్ల దూరంలో థెస్సాలి అనే ప్రాంతానికి చెందిన ఓర్లోస్లో కొంతమంది పరిశోధకులకు 10 నుంచి 12 అడుగుల పరిమాణం గల ఒక అస్థిపంజరం దొరికింది. అది మానవాకృతి కలిగి ఉండేది అనడానికి వీలుగా పుర్రే దిగువన 2 చేతుల ఎముకలు నడువు నుంచి జంతువును పోలినట్లు ఎముకల గూడు ఉంది. దానికి 4 కాళ్ళు ఉన్నాయి. 1994లో టెన్నెస్సీ యూనివర్సిటీలోని హార్జెస్ లైబ్రరీలో పరిశోధకులు ఆ అస్థిపంజరాన్ని భద్రపరిచారు. డాక్టర్ విలియం విల్లర్స్ అనే మైక్రోబయాలజీ ప్రొఫెసర్ దానిని సంరక్షిస్తున్నాడు. దీనిని ప్రతిరోజు ఎంతోమంది టూరిస్టులు సందర్శిస్తూ ఉంటారు. ఇక మన దేశానికి వస్తే ఇండస్ వ్యాలీ నాగరికతకు చెందిన కొన్ని పురాతన చిత్రాల్లో తల నుంచి నడుం వరకు మనిషి దిగువన గుర్రం ఆకారంలో గల జీవులతో మామూలు మనుషులు యుద్ధం చేస్తున్నట్లు కొన్ని బొమ్మలు తవ్వకాలలో దొరికాయి. అవి క్రీస్తు పూర్వం 2600 ఏళ్ల నాటివని తెలుస్తుంది. వాటి ఆధారంగా భారతీయులకి కూడా సెంటర్లతో స్నేహమో వైరమో కానీ ఏదో తెలియని సంబంధం అయితే ఉందని, ఈ ఆధారాల వల్ల కూడా సెంటర్ల ఉనికి నిజమేనని అర్థమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అదేవిధంగా ఫిలిప్పీన్స్లో కూడా సెంటార్ల ఉనికి ఉండేదని, వారు సెంటార్లని మైనోటార్ అని పిలుస్తారని తెలుస్తోంది. రష్యన్లు వీటిని కైటోరాస్గా సంబోధిస్తారు. ఈ విధంగా క్రీస్తు పూర్వం జీవించినవిగా చెప్పబడుతున్న సెంటార్ల గురించి వివిధ దేశాల్లో దొరుకుతున్న ఆధారాలు అవి ఉండటం నిజమేనని స్పష్టం చేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.